మీరు గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే రవ్వ ఆడాయి. ఇది మనం ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీలాగా లేదా స్నాక్స్ టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి, కడాయి వేడయ్యాక 2 కప్పుల ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన రవ్వను ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. అందులో 1/2 కప్పు బియ్యం పిండి, తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన 5-6 పచ్చిమిరపకాయలు, కావాలంటే ఇందులో మీరు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ రెసిపీ కోసం పుల్లటి పెరుగు వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకొని 1 అరగంట పాటు నాననివ్వాలి. 1 అరగంట తర్వాత చూసారా, రవ్వ మొత్తం వాటర్ని పీల్చుకొని ఇలా గట్టిగా అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక దాని మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలాంటి లోతు గంటెతోటి సెంటర్లో ఇలా వేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇందులో రవ్వ వేసాం కాబట్టి కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా 2 సైడ్ ఫ్లిప్ చేసుకొని 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంకోటి వేసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకుంటూ 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. చూసారా ఇన్స్టెంట్గా రవ్వ ఆడాయి ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.